బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన సోదరుల ఇండ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్ లో అత్యాధునిక టెక్నాలజీలతో ట్యాపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్ టీం గుర్తించినట్లు తెలిసింది. బై ఎలక్షన్స్ లో ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు సైతం తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం భుజంగరావుతో పాటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వీరిద్దరితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరో 8 మందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. విచారణలో ప్రణీతరావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అప్పటి డీఎస్పీలు భుజంగరావు తిరుపతన్నకు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడంతో భుజంగరావు తిరుపతన్నకు నోటీసులు అందించారు. స్పెషల్ టీం నోటీసులతో భుజంగరావు తిరుపతన్న శనివారం ఉదయం బంజారాహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి వీరిని ప్రశ్నించారు.